వచ్చిన ఈ క్లినిక్ను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి నవనంద గారు, అది అత్తయ్య గారు, చాలా మరి బామ్మట్టి గారు, అలాగే భర్తలు, అలాగే స్నేహితులు, సంఘ బిడ్డలు అందరు రావడం చాలా సంతోషం. నిజంగా దేవుడు అది ప్రేమించి మరి ఈ రెండు షాపులు దేవుడు అనుగ్రహించారు. మరి ఇందులో పాలు పంచుకున్న మరి బిడ్డలందరూ దీవించబడి, అలా ఇక్కడికి వచ్చిన వారు కూడా మరి ఎవరు పేషెంట్గా ఎవరో వచ్చినప్పటికీ వారు కూడా స్వస్థత వెళ్ళేలాగిన మనం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మమ్మల్ని యేసయ్యని పొందనాలు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా నీ చల్లని రెట్టల చాటును కాచారు. ఇదో భయంకరమైన కరోనాలో కూడా నీ పిల్లలైన వారు నాయన వైద్యరీతిగా పనులు చేశారు. కానీ నీ బిడ్డలందరితో మీరు ఉండి కాపుదలు ఇచ్చారు. అలాగే మేము కూడా బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా మాకు కాపుదలు ఇచ్చారు. ఈరోజు మమ్మల్ని అందరినీ సజీవ రెక్కలో ఉంచారు మీ పొందనాలు. ఇదిగో నాయన మీ ఈ ప్రాంతంలో మెడికల్ షాపు ఇలా క్లినిక్ పెట్టుకుంటానికి మీరు మీ కృపను అనుగ్రహించారు. నవనంద గారిని బట్టి, వీరలక్ష్మి గారిని బట్టి మహిమ గంత ప్రభావం చెల్లిస్తున్నాం. తన కుమార్తెను బట్టి, తన ఇంటి వారిని బట్టి, సంఘాన్ని బట్టి అన్ని కృతజ్ఞతాస్థుతి తెలుస్తున్నాం. వచ్చిన పెట్టందరినీ మీరు దీవించండి. మెడికల్ షాపులో కూడా అనేకల మందికి ప్రయోజనకరంగా నిలబెట్టి వీరికి నాయన పోషణ మీరు దయచేసి వేరే నాయన అంచులంచులుగా నా బిడ్డలు అనేక మంది ప్రేమను నాయన మీరు చూడగోరేవారుగా ఆయన అనేక మందికి మేలు చేసేవారుగా మేము నిలబెట్టి నడిపించి వాడుకోమని ఇందులో పాలు పంపులు పొందిన నీ బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించినాను. నీ కృపకే నన్ను మమ్మలను అందరినీ అప్పగించుకుంటూ ఇవ్వని ఆయన ఈ క్లినిక్ ఆయన ఆ ప్రభు వైద్యంతో పాటు ఆదరించే మాటలు చెప్పి నీ మార్గంలో నడిపించేటట్టుగా సహాయించండి. అలాగే ఈ కుటుంబంలోకి ఎవరికి రక్షణ లేదో వారందరికీ రక్షణ కార్యములు మీరు జరిగించండి. ఎందుకంటే నీవు జీవం కలిగిన దేవుడు, మృతుల సైతము లేపగలిగిన దేవుడు, మోక్ష ప్రధాతమై ఉన్నాం. మనుషుల పాపములన్నింటినీ నీ రక్తము ద్వారా కడిగి పవిత్రం చేసి నీ బిడ్డలుగా చేసుకునే గొప్ప దేవుడు అని ప్రతి పరిశుద్ధమైన